సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆప్రల్ జేజే నగర్ కాలనీలో కార్టన్ సెట్స్. ఎస్పీ రక్షితామూర్తి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ. ప్రజల రక్షణ గురించి మరియు భద్రత భావం కలిగించడం గురించి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన కార్టన్ సెట్స్. కామారెడ్డి జిల్లా జనహిత భవన్ లో విలేకరుల సమావేశం. శ్రీ రాజరాజేశ్వర రాజన్న కుల సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం. మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రల్ జేజే నగర్ కాలనీలో కార్టన్ సెట్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ఉమా మహేశ్వర శర్మ అలాగే 300 పోలీస్ సిబ్బందిలో కార్టన్ సెట్స్ చేపట్టారు. సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 2 కత్తులు, 1 వీపోన్ అలాగే 11 మంది అనుమానితులను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంకా సుమారు 1 నెల ఉంది. ఎలక్షన్లో భాగంగా దాంతోపాటుగా మన సాధారణ భద్రతలో భాగంగా మనం చేసుకునే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, క్యాసో అంటాం కదా మనం, కట్టడి ముట్టడి అలాంటివి, ఈరోజు మనం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జేజే నగర్లో చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ మధ్య ఒక మర్డర్ కూడా అయింది. ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూ అనుకుంది. అంతకుముందు కూడా 2 కుటుంబాలు రోడ్డును కూడా కొట్టుకున్నాయి కూడా. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, వాటిల్లో వాళ్ళని మేము కొంత రౌండ్ షాప్స్ ఓపెన్ చేసాము, కొంత బయట అవుట్ చేసాము, అందరినీ అరెస్ట్ చేసాము, అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఒకసారి ఎలక్షన్ వాతావరణంలో కూడా చెక్ చేస్తే బాగుంటుంది చూసాము. దీంట్లో మా ఇక్కడ కుషాయగూడ ఏసీపీ గారు ఉన్నారు, తర్వాత మన మల్కాజ్గిరి ఏసీపీ గారు ఉన్నారు, ఏఆర్ ఏసీపీ గారు ఉన్నారు, మన కృష్ణయ్య గారు, మా ఇన్స్పెక్టర్స్ అందరు ఉన్నారు. మా ఫోర్స్తో పాటుగా ఈరోజు మీరు చూశారు, మనం ఇక్కడ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఏదైతే వచ్చిందో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, వాళ్ళని కూడా తీసుకున్నాం, ఒక కంపెనీ తీసుకున్నాం. అలాగే మన డిస్ట్రిక్ట్, మన సిటీ స్పెషల్ పార్టీ కూడా ఉంది. సో అన్ని విభాగాలు కలిపి దాదాపు 300 మందితో మనం ఇది చేసాం. మీరు చూశారు అందరూ సహకరించారు. అయితే దీంట్లో ఒక ఇంటిలో ఒక ఆయన మిలిటరీ ఒక ఆయన ఉన్నాడు, కుమరేషన్ అని ఉన్నాడు. ఆయన ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో రిటైర్ అయి ఉన్నారు, జమ్మూ కాశ్మీర్లో పనిచేసి వచ్చుకున్నారన్నమాట. మనం పబ్లిక్గా చెప్తున్నాం, నోటీసులు ఇచ్చాం, అందరికి రకరకాలు చేస్తున్నాం, చెప్పాం కూడా ఎలక్షన్ టైంలో ఎవరు వెపన్స్ ఉంచుకోవద్దని చెప్పేసి. అది లైసెన్స్ వెపన్ అయినా కూడా, అంటే లైసెన్స్ మళ్ళీ ఆయన రిజిస్ట్రేషన్ కదా అప్లై చేశారట, అది చూస్తున్నాం. అయితే ఆ వెపన్ ఇంట్లో ఉంచుకోకూడదు, ఆ వెపన్ మేము తీసుకున్నాం, సీజ్ చేసాం. తర్వాత అలాగే ఒక ఇంట్లో చూసే 2 కత్తులు ఉన్నాయి. అవి ఆయన పేరు శ్రవణ్ కుమార్, శ్రవణ్ అని చెప్పేసి. వాళ్ళు ఏదో కారణాలు చెప్తున్నారు, వెరిఫై చేస్తాం. సో అయితే మొత్తం మీద ఏంటంటే ఉన్న కాలనీ కానీ అంత ప్రశాంతంగా ఉంది, బాగుంది. అయినా కూడా ఇప్పుడు ఈ ఒక రకమైన ప్రజలకు విజ్ఞప్తి ఏమిటి అంటే, ఇందాక ఆయన ఫలానా ఎవరైతే వెపన్ డిప్లోర్ చేయలేదు అలాగ కానీ, లేదా ఇలా ఇంట్లో కొన్ని ఏదో మిషన్తో కత్తులో కర్రలో పెట్టుకోవడం కానీ ఇలాంటి కుదరం. మీరు చూసే మనం ఫ్లాగ్ మార్చ్ కూడా చేసాం ఈరోజు. ఫ్లాగ్ మార్చ్ గురించి కూడా ఒక మాట చెప్తాను నేను. మల్కాజ్గిరి క్రాస్ రోడ్స్ నుంచి పెట్టి నేరని ఫాలో చేస్తారు, ఎవరైతే చట్టం పరిధిలో ఉంటారో, ఎవరైతే చట్టాన్ని గౌరవిస్తారో వాళ్ళందరూ కూడా, అలాగే ఏ వ్యక్తి అయినా కూడా తన ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఓటేసుకుని చక్కగా వాళ్ళ ఇంటికి రావడానికి వాళ్ళందరికీ సహకరించే పద్ధతిలో ఈ ఫ్లాగ్ మార్చ్ వాళ్ళకి ఒక భరోసా. అది రెండవ వైపు నాణానికి రెండవ వైపు ఏంటంటే, ఎవరైతే దీనికి వ్యతిరేకంగా మనసులో ఏమైనా చిన్న ఆలోచన ఉన్నా కూడా వాళ్ళ తోకలు కట్ చేస్తాం, తోకలు వద్దని చెప్పడానికి ఒక హెచ్చరిక కూడా. సో ఈ నెల ఉంది, అన్ని ప్రీ పోల్లో చేయవలసిన పనులన్నీ చేస్తున్నాం మేము, ప్రయత్నం చేస్తున్నాం. 11 మంది అండి. వాళ్ళలో రాబరీ కేసులు వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, థెఫ్ట్ కేసులు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంతకు ఎవరో ఒక అతను ఎవరో వచ్చారు, అతను సంబంధం లేదు, కలకత్తా అతను వెంటనే పంపి చేసాం. ఈ మోటార్ సైకిళ్ళు కూడా 16 2 వీలర్స్ ఉన్నాయి, ఒక కారు ఉంది. ఇవన్నీ ఏం చెప్పలేదండి, మీకు అలవాటైపోయాయని చెప్పేసి. కానీ వాటిని కూడా ఏమిటి వెంటనే మనం చూస్తాం, డాక్యుమెంట్స్ చూసిస్తాం అన్నమాట. కారు కూడా ఉంది అక్కడ.
ఈ పద మరి 11 మంది సస్పెక్ట్స్ ని కూడా వెరిఫై చేస్తున్నాం. చాలా మంచి విషయం ఏంటంటే మా దగ్గర పనిచేసే కాన్స్టేబుల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో క్రైమ్ వాళ్ళు వాళ్ళు వెంటనే గుర్తుపట్టారు. అంత క్రైమ్ నాలెడ్జ్ ఉండడం చేయడం వల్ల చాలా మంచి విషయం. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. అందులో భాగంగా ఐసీపీ రక్షితామూర్తి ఆధ్వర్యంలో రామగుండం నుంచి మంచిర్యాల వెళ్లే గోదావరి బ్రిడ్జ్ వద్ద మరియు ఫ్రాంక్లిన్ చౌరస్తాలో వచ్చిపోయే వాహనాలన్నింటినీ తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో ఏసీపీ రక్షితామూర్తితో పాటు వంటం సీఐ వాగ్దేవరావు, మహేందర్ మరియు ఎస్ఐలు ఈ వాహనాల తనిఖీలో పాల్గొన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ నరసింహారెడ్డి మరియు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో కుమ్రవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి, ప్రజలకు భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయంపై కూడా తెలుస్తుందని, నేరరహిత గ్రామాలుగా చేయాలనే ఉద్దేశం గురించి కాటన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రజలు మరియు ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు మరియు ప్రజలకు మేమున్నామని భరోసా భద్రత కల్పించడం, అదే విధంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఉండేందుకు ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారనే భరోసా భద్రత నమ్మకం కలిగించడం గురించి అందులో భాగంగా గ్రామాలలో పట్టణాలలో ఫ్లాగ్ మార్చ్ మరియు కార్డన్ సెట్ నిర్వహించడం జరిగింది. పోలీస్ క్రాలా బృందంచే అవగాహన కార్యక్రమాలు అధికారులు సిబ్బంది గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నేను సైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాలలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ యూనియన్ నాయకులు, ఉద్యోగులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని, పోలీస్ శాఖకు సహకరించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం వలన అమాయకులైన ప్రజలను కేసుల నుండి రక్షించవచ్చని మరియు గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని తెలిపారు. ఎలాంటి పేపర్లలోని మోటార్ సైకిళ్లు, 20 ట్రాక్టర్లు, ఒకటి మొత్తం 21 వాహనాలు సీజ్ చేశారు మరియు అక్రమంగా గుట్కాలు విక్రయిస్తున్న కిరణ్ షాప్ యజమానులు చైనా నరేష్, మార్పడ శ్రీను, అనుకూల రాజు షాపులను సోదా చేసి 6,000 రూపాయల గుట్కాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. మల్లం మైపాల్ ఇంటిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా పేలుడు పదార్థాలను, 60 డిటోనేటర్, 51 జిలిటిన్ టిక్స్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులు ఫోన్ చేయాలని లేదా 100కు డయల్ చేయాలని, వాట్సాప్ నెంబర్కు 7901100100 ఫోటోలు వివరాలు పంపించిన వెంటనే చర్యలు చేపడతామని, యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిగా చదువుకొని వారి తల్లిదండ్రులకు మరియు వారి ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలను రక్షించడానికే తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముకు ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు కిరాయి ఇవ్వవద్దని తెలిపారు మరియు కార్డినల్ సెర్చ్ను తరచుగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెర్యాల సీఐ రఘు, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, కుమ్రవెల్లి ఎస్ఐ సతీష్ కుమార్, చెర్యాల ఎస్ఐ మోహన్ బాబు, మద్దూర్ ఎస్ఐ రాజిరెడ్డి, హుస్నాబాద్ ఎస్ఐ సుధాకర్, కోయేడ్ ఎస్ఐ సతీష్, అక్కన్నపేట ఎస్ఐ పాపయ్య నాయక్, చిన్న కోడూరు ఎస్ఐ అశోక్, సిద్దిపేట రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు మరియు తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్, కేంద్ర రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, అధికారులు మరియు పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు. దీనిలో ఆర్పీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత డీజీసీ తర్వాత లోకల్ పోలీస్ అందరూ కలిపి దీనిలో పార్టిసిపేట్ జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజల్లో ఉన్న భయం భయభ్రాతలుగా అయితే చేస్తుంటే వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి, అంతా కూడా ఇంతమంది ఫోర్స్ రావడం అంటే జనరల్గా విలేజ్ ఎక్కడ కూడా రాదు, తర్వాత కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసుకోవడానికి. అదేవిధంగా ఏదైతే ఈ మండలంలో ఈ అయినప్పుడు అనే విలేజ్ పోలీస్ పరంగా, పోలీస్ రికార్డ్ పరంగా క్రిటికల్గా వచ్చింది. అంటే గత అయితే చరిత్ర ప్రకారంగా దీనిలో క్రిటికల్ తీశారు. సో ఆ క్రిటికల్ విలేజ్లో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తే బాగుండదని చెప్పేసి ఆ సీనియర్ ఆఫీసర్ చెప్పడం ఈ విలేజ్లో విధంగా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చేస్తే దాదాపు ఒక 20 మోటార్ సైకిల్ కూడా, కొన్ని డాక్యుమెంట్స్ వెహికల్ దొరికినాయి. అదేవిధంగా ఒక వ్యక్తి దగ్గర ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది. ముగ్గురు దగ్గర 6,200 రూపాయల వాట్ గుట్కా, అంటే ఏదైతే నిషేధిత గుట్కా ఉందో అవన్నీ కూడా దొరికినాయి. సో మేము తెలియజేసింది, మేము సిద్దిపేట పోలీస్ కమిషన్ తరఫున రిక్వెస్ట్ చేసినట్టే ఈ రాబోయే ఎలక్షన్స్లో ఎక్కడ కూడా ఈ చిన్న ఇలాంటి ఇన్సిడెంట్ కాకుండా, తర్వాత ఇన్సిడెంట్ ఫ్రీ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో ఈ కార్డన్ సెర్చ్ కానీ, లేకుంటే ఫ్లాగ్ మార్చ్ చేయడం కానీ, తర్వాత అందరికీ మోటివేట్ కలబునాలతో కూడా మీటింగ్ పెట్టేసి ఈ ఇన్సిడెంట్ ఫ్రీ కమిషనరేట్గా తీసుకోవాలని చెప్పేసి మేము చేస్తాం.
Sri Rajakondas Skin and Cosmetology Clinic Hair Transplantation Center Marutunna Kalaniki Anugunanga Charma Soundarya Charma Samasyalaku Atyadhunika Parikaralato Nutananga Prarambhamaina Sri Rajakondas Skin and Cosmetology Clinic Karimnagar lo Mottamodati Sariga Hair Transplantation Center Dr. Rajakonda Ramesh MBBS MD DVL Garche Chemical Peeling Dwara Mukham Meeda Kurupulu Machchalu Mottimalu Toliginchabadanu Pellillu Functions Ku Mundu Pumpkin Party Peels Kuda Cheyabadanu Micro Dermabrasion Machine Dwara Charmampai Murutulaku Nuditipai Kalla Krinda Nallati Valiyalanu Treatment Ivvabadanu Skin Micro Surgery Dwara Mottimalu Mukhampai Guntalaku ప్రత్యేక చికిత్స ఎలక్ట్రోకాటరీ ద్వారా పొలిపెర్లు ఆనెలు తొలగించబడును ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స తెల్లపూతకు సర్జరీ మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును జుట్టురాలుట చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్ఠ వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు శ్రీ రాజకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్ సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ లో అందుబాటులో నిష్ణాతులైన వైద్యుల ఆధ్వర్యంలో అన్ని రకాల శస్త్రచికిత్సలు చేయబడుచున్నవి మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాలోనే కాళ్ళనరాల వాపులు వారికోస్ వెయిన్స్ కు లేజర్ విధానం ద్వారా కుట్లు లేకుండా చికిత్సను అందిస్తున్న ఏకైక హాస్పిటల్ దీర్ఘకాలికంగా మానని గాయాలకు కాలిన గాయాలకు డయాబెటిక్ ఫుట్ కు నెగటివ్ ప్రెషర్ ఉండ్ థెరపీ వాక్యూమ్ థెరపీ వంటి ఆధునిక చికిత్సా సౌకర్యాలు కలవు హెర్నియా హైడ్రోసిల్ హెమరాయిడ్స్ ఫిషర్ ఫిస్టులాకు ఆపరేషన్లు చేయబడును అపెండిసైటిస్ చేతుబుడ్డిలో రాళ్లు గర్భ సంచి సంబంధిత ఆపరేషన్లు ట్యూబెక్టమీ ఆపరేషన్లు డాక్టర్ వి నరేష్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆధ్వర్యంలో లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మొహంపై ప్రమాదకర గాయాలకు రొమ్ము గడ్డలు కడుపులో గడ్డలు చీము గడ్డలకు శరీరంలోని ఏ ఇతర కణితులను శస్త్రచికిత్సల ద్వారా తొలగించబడును సంప్రదించండి శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోర్ట్ రోడ్ వరంగల్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9247104108 విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ భూపాల్పల్లి నియోజకవర్గంలోని గణపురం మండల కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 100 మంది తిక్క రాధకృష్ణ ఆటారి మొగిలి రామయాకూబ్ కట్కూరి భద్రయ్య చిలువేరు శంకర్ మరియు తదితర గ్రామస్తులు స్వతంత్ర అభ్యర్థి గండ సతాన సమక్షంలో తమకు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండి చోటమియ పాషా పోషాణ మహేష్ ఆరుముల్ల ఎల్లస్వామి ఎస్ బాబురావు గుర్రం సదానందం మత్స్యకారుల సంఘ చైర్మన్ రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు 2009లో రమణారెడ్డిని చూశాం 2014లో సిరికొండ మత్స్యచారిని చూశాం వాళ్ళిద్దరు కూడా స్థానికేతరులు నువ్వు ఇక్కడ నియోజకవర్గ వ్యక్తివి నీకు అవకాశం ఇస్తామని చెప్పి మేము నాకు మద్దతుగా నా కండువలు కలుపుకొని కప్పుకొని గెలుపుకొరకు కృషి చేసేటువంటి వచ్చిన సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సాహాన్ని అభిమానాన్ని మీరు డిసెంబర్ 7వ తారీఖు దాకా మీరు ఈ యొక్క ఉత్సాహాన్ని అభిమానాన్ని చూపెట్టి ప్రతి ఒక్క వ్యక్తి సైనికుల్లాగా పనిచేసి మీరు నా యొక్క గెలుపు కొరకు కృషి చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే ఈరోజు అనేక మంది యువకులు కానీ స్వచ్ఛందంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కూడా నీకు తప్పకుండా అవకాశం కల్పిస్తామన్నా నువ్వు వెనుకకు రాకని చెప్తా ఉన్నారు అయితే ఈరోజు కొంతమంది వ్యక్తులు అయితే మనకు గిట్టని వ్యక్తులు అమ్ముడు పోయారు గండ్ర సత్యన్న అని చెప్పి మరి దుష్ప్రచారం చేసేటువంటి వ్యక్తులను
మీరు చెప్పుతో కొట్టండి. మరి మీకు ఈ సందర్భంగా మా సోదరులకు, మరి సోదరిమణులకు, కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుష్ప్రచారం ఏదైతే ఉన్నదో మన గిట్టని వ్యక్తులు, దమ్ములేని వ్యక్తులు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జనహిత భవన్ లో మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ మరియు కంట్రోల్ రూమ్ లో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్వేతారెడ్డి, సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి, నోడల్ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డిపిఆర్ఓ పద్మ, సిపిఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలకు 2018లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్థుల యొక్క పరచవలసిన డాక్యుమెంట్లు, వివరాలు తప్పనిసరి పేర్కొన్నారు. శాసనసభకు నామినేషన్ వేసేందుకు ఫారం 2B ఉచితంగా సంబంధిత రిటర్నింగ్ కార్యక్రమంలో ఇవ్వబడునని పేర్కొన్నారు. ఒక అభ్యర్థి 4 నామినేషన్ వరకు వేయవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థి యొక్క 2 స్టాంపు సైజు ఫోటోలు నామినేషన్ పేపర్ పైన ఇవ్వాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి డిపాజిట్ 10,000 పేర్కొన్నారు. అలాగే షెడ్యూల్ కులం చెందిన వారు 5,000 రూపాయలు డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు టీవీలో 3 సార్లు, పేపర్లో 3 సార్లు ఖచ్చితంగా ఇవ్వాలని పేర్కొన్నారు. ఇంకా మనం 6,000 దాకా చేయాలి. వీళ్ళు అప్లై చేసుకునేటప్పుడు కూడా మనం 10 రోజుల ముందు, లాస్ట్ డేట్ మనకు 19 కనుక 10 రోజులు ఉన్నాక 9 రోజులు అప్లై చేసుకోమని చెప్పాం. ఇంకా టైం ఉంది కనుక ఇంకా ఎవరికి లేదంటే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే నేను కామారెడ్డి మండలంలో బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ నేను ఓరియంటేషన్ అయ్యి ఈ ముచ్చట చెప్పేటప్పుడు, కొంతమంది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏం చెబుతున్నారంటే వాళ్ళకి 18 సంవత్సరాలు నిండకుండా కూడా అప్లై చేసుకుంటున్నారని చెప్పి, బట్ అది కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన. ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసేది ఏంటంటే, మనం కంటిన్యూస్ అప్డేషన్లో ఫామ్ 6 అప్లై చేసుకోవాలంటే డూప్లికేట్లు ఇవ్వాలి. 2 అప్లికేషన్లు మనం 1 అప్లికేషన్కి తీసుకోం, వేరే అప్పుడు 1 అప్లికేషన్ ఇస్తాం. ఎందుకంటే మనం ఫామ్ 6, 7, 8, 8A ఇచ్చినప్పుడు మనం లిస్ట్ తయారు చేసి 10, 11, 12, 10, 11, 9, 10, 11, 11A ఇవి మనం లిస్ట్ ఎప్పటికప్పుడు మనం పబ్లిష్ చేస్తాం. ఇప్పుడు కంటిన్యూస్ అప్డేషన్ కనుక టైం ఉండదు కనుక లిస్ట్ పబ్లిష్ చేయం. అందుకే మనం ప్రతి ఓటర్ మనం కోరేది ఏంటంటే, ఈ ఫామ్ 6 డూప్లికేట్లో ఇవ్వాలి. ఒక అప్లికేషన్ ఏమో ఆయన ప్రాసెస్ తీసుకుంటాడు, ఇంకొక అప్లికేషన్లో నోటీస్ బోర్డులో పెడతాడు. అది ఏ పార్టీ వాళ్ళు అయినా చూసి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టచ్చు. సో కాబట్టి మీ ద్వారా నేను పొలిటికల్ పార్టీస్కు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం కంటిన్యూస్ అప్లికేషన్ చేసినా ఎవరైతే అప్లై చేస్తారో అది చూసి మీరు అబ్జెక్షన్ చేయొచ్చు. అబ్జెక్షన్ ఖచ్చితంగా చూస్తాం. ఒకవేళ కాకపోతే కూడా మనం ఎందుకంటే 10 డేస్ ముందు తీసుకుంటున్న కారణం ఏంటంటే, 7 డేస్లో ఈ ప్రాసెస్ ఈఆర్ఓ కంప్లీట్ చేస్తుంది. సబ్సిక్వెంట్ అప్పీల్ 1 డే నా దగ్గర ఉంటుంది. నేను ఒక విధంగా డిస్పోజ్ చేస్తే కూడా సీఓ గారి దగ్గర కోరుకుంటాను. అంటే 2 అప్పీల్ డివిజన్ ఉంటాయి. తర్వాత ఒక రోజు అప్డేషన్ కనుక 10 రోజులు మనం తీసుకున్నాం. దయచేసి నా రిక్వెస్ట్ టు ద పొలిటికల్ పార్టీస్, ఎవరన్నా ఏమన్నా ఇలాంటివి జరిగితే ఎట్టి పరిస్థితుల్లో అబ్జెక్షన్ ఈఆర్ఓ దగ్గర సబ్మిట్ చేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈరోజు మనకు 6వ తారీఖు, 9వ తారీఖు వరకు ఉంది కనుక ఎవరున్నా కానీ ఈ ఫామ్ 6 1+1 ఇన్డూప్లికేట్ ఖచ్చితంగా అక్కడ తహసీల్దారు కానీ ఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ సబ్మిట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అలా కానీ ఒకసారి ఇన్విటేషన్ అయినా కానీ, ఇప్పుడు మనకు ఫామ్ 26 కింద క్రిమినల్ యాంటిసిడెంట్స్ అండ్ గవర్నమెంట్ ఇస్ నోటీస్, దీని మీద ఎట్టి పరిస్థితుల్లో నింపివ్వడమే కాకుండా ఇంతవరకు ఏదైతే ఫామ్ ఏ బి ఉన్నాయో 2 కలిపే ఇస్తున్నారు. సో ఫామ్ 26 ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నింపి మనం సబ్మిట్ చేయాలి. అంతేకాకుండా అక్కడ పైన నేను సబ్మిట్ చేసింది అన్ని కరెక్ట్ అనే విషయం సంతకం పెట్టాలి. ఏది కూడా బ్లాంక్ డాష్ పెట్టాల్సి లేదు. ఎక్కడైతే ఈ ఫామ్ 26లో క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఇవ్వాలి ఉంటే, అంటే నీ కన్విక్షన్ కావచ్చు, లేకపోతే ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ స్టేజ్ ఉండొచ్చు, ఇవి ఉన్నవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో విత్డ్రావల్ నుంచి మనకు పోల్ డే నుంచి 48 అవర్స్ ముందు వరకు మధ్యలో 3 రోజులు 3 సార్లు ప్రింట్ మీడియాలో అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 2 అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు, అది కూడా ఫాంట్ 12 సైజ్ తోటి బాధ. ఇది క్యాండిడేట్ చేయాల్సిన బాధ్యత. ఈ ఎక్స్పెండిచర్ కూడా మనకు ఎక్స్పెండిచర్ రిటర్న్లో సబ్మిట్ చేయాలి. పైసారి మీకు మీతో ముచ్చటించినప్పుడు ఈ ఎక్స్పెండిచర్ ఎక్కడ వస్తుందని మనం అడిగింది. ఈ విషయమే మా డౌట్ వచ్చి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అడిగాం.
అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమన్నా మేము డిసిషన్ తీసుకోలేదని మనకు ఓవరాల్గా చెప్పారు. కానీ ఈ మధ్యన ఎఫ్ఏఎఫ్ తీసి మనకు పంపించారు. మా వాళ్ళని పొలిటికల్ పార్టీస్కి షేర్ చేసుకుని ఆ విధంగా వారిని కోరుతున్నాం. తదుపరి ఇప్పుడు మీకు అందరూ తెలుసు మన ఓటర్ లిస్ట్ని 12th నాడు మనం పబ్లిష్ చేసాం. 12th తర్వాత మనం ఏదైతే సబ్సిక్వెంట్ కూడా కంటిన్యూస్ అప్లికేషన్ కనుక వాళ్ళని మనం ఆ డీటెయిల్స్ మనం ఇంకా ఫార్మ్ 6లో అప్లై చేసుకోమని చెప్పినాం. ఆ విధంగా బాగా అప్లై చేసుకోరు. ఇదివరకు మనకు మన మూడు కాన్స్టిట్యున్సీస్లో మనకు ఏదైతే ఇదివరకు ఓటర్స్ 2,65,000 మనం ఫైనల్ పబ్లిష్ చేసేటప్పటికు వచ్చినాయో మళ్ళీ మన వాళ్ళు అప్లై చేసిన దాని ప్రకారం నిన్నటి కాదు ఫార్మ్ 6లో 12,968 కొత్త ఫార్మ్ 6 అప్లికేషన్. ఈ సందర్భంగా ప్రజలకి మరియు పొలిటికల్ పార్టీస్కి చెప్పేది ఏంటంటే ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కావాల్సిన చర్యలన్నీ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మిగతా నోడల్ ఆఫీసర్స్కి మిగతా డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. దీంట్లో భాగంగా మన మా పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ కూడా మొదలు కూడా పండగ మీద ఎన్నికల నియమావళి అండ్ వాటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హోంగార్డ్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ విషయంలో పొలిటికల్ పార్టీస్ నుండి కోరేది ఒకటి దట్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ పోలీస్ దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాము. మా 900 కానీ మా రెస్పాన్స్ కానీ కొత్తగా ఇష్యూ అయిన పెట్రోల్ వెహికల్స్ కానీ క్విక్ రెస్పాన్స్కి ఇమీడియట్గా అవైలబుల్ ఉంటున్నాయి. వాటి అన్నింటికి GPS కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏది జరిగినా కూడా వెంటనే రెస్పాండ్ అవ్వడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ రెడీ. ఛత్తీస్గఢ్లో ఎన్నికలు అవగానే మరికొన్ని పారామిలిటరీ ఫోర్సెస్ కూడా పెద్దపల్లి జిల్లా గోదావరి కనులోని సుమంగళి ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున రాజన్న కుల సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ మాట్లాడుతూ కుల సంఘం అంటే మీదే ఏకతాటిపై ఒకే మాటపై నిలబడి కష్టమొచ్చినా నష్టమొచ్చినా పంచుకునే తత్వం మీది, అందుకే మీ వెంట ఎల్లవేళలా ఉంటానని భరోసా ఇస్తున్నా, ఎన్నికల కోసం ఓటు వేయమని ఎంతో మంది వస్తారు, ఎవరిని కాదనకుండా అందరినీ ఆదరించాలి, వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్తారు కానీ ఓటు మాత్రం ఎవరు పని చేస్తారు, ఎవరి వల్ల సాధ్యం, ఎవరు చేయగల సమర్థుడు అని నిర్ణయించుకొని ఓటు వేయాలి. ఓటుకు ఒక విలువ అనేది పెరుగుతుంది. అందరూ నాయకులే. ఉద్యమాల పేరిట ఎంతో మంది డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రజలకు ఏమో చేస్తామని ఎన్నికలు నిలబడుతున్నారు, ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ వస్తున్నారు, కొంచెం ఆచితూచి ఓట్లు వేయండి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాధ రాజకుమార్, గాధ సమ్మయ్య, కేశవులు, పంజాబ్ శంకర్, శ్రీను, రాజమల్లు రాజ్, బొలన శ్రీధర్ మరియు తదితరులు పాల్గొన్నారు. క్యాబినెట్ పాస్ చేస్తే బాధ్యత ఈ ప్రధాన సిక్స్గా ఉంటే భూమికి చాలా ఇవ్వలేడు దేనికి అంతమే నేను ఉంటాను అవగాహన చెప్పదు అంత తెలుసుకోవాలి ముఖ్యంగా చెప్పాడు 20 20 లేదు అక్కడ లేవలే బాబా 20 పూర్తిగా ఇవ్వాలి ఇది నేను పెట్టేవాడు కాదా కాదా కరెక్ట్ కాదే ఓ 20 కట్టమని చెప్పాలి ఓ నేను మాకు తిరిగింది తిరిగింది పోతాను సరిగా కమ్మి చేసిందా అని కమ్మి చేసి కమ్మీ 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 ఒప్పుకోలేదు మళ్ళీ రెండు మళ్ళీ రెండు ఇక దెబ్బలు ఇస్తున్నారు ఇప్పుడు నామకారం అని చెప్పాడు ఇప్పుడు 20 మీ 80% మంచి చేస్తారు 10 చేస్తాను ఆయన పాప నాకు వెళ్తున్నాడు నీకు సబ్జెక్ట్గా ఓనా లేదా ఎవరైతే మాట్లాడతారు రేపు పని చేసిపోయినా అయితేరా నేను మీకు అందరూ కూడా మనిషి కోపం పాలిస్తాను ఏమన్నా ఏ అలా చెప్పండి ఉండేది అది లీడర్ చేస్తే ఏం చేయాలి చెప్పాను అంత మాకు ఏం కలుగుతుంది మన కొట్టాన మన ఆదాయం మనకే రావాలి అంతేగా మన నీళ్ళు మనకే కావాలి మన ఉద్యోగాలు ఈ మూడింట కొట్టాలి కదా మన ఆదాయం మనకి అంతకు 50,000 కోట్ల ఆదాయం ఉండదు అంటే సినిమా తీసుకుడు
ఆ 50,000 కోట్ల 10-15 కోట్లు మాత్రమే 7 కోట్లు అయితే దీనికంటే అందరూ అందుకే వాళ్ళ బంగారం మధ్య వాళ్ళ ఓటు మధ్య మన దగ్గర వస్తారు మనకు బాగా మన గరిబు ఇప్పుడు మన ఆదాయం అంటే మన ఆదాయం 50,000 కోట్లు మన టీచర్ ఇప్పుడు 7 కోట్లు పెరిగింది ఈ పంట కట్టడం మైకల్ ప్రజలే ప్రజల ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థం లేదు అది ఎంత కష్టపడ్డారని మా అందరూ ఇంత కష్టపడతాం అంటే అర్థం లేదు మేముంటాం అన్ని పార్టీలు అంత బాధ్యత కాదు ఎటువంటి 40,000 కోట్ల రూపాయలు సంక్షేమ ప్రపంచంలో వెళ్ళాట అందుకంటే పంజాబ్ నువ్వు మాట పంజాబ్ పంజాబ్లా మనకడ 5,000 కోట్లు అక్కడ కూడా 40,000 కోట్లు ఇక్కడ కేసీఆర్ వెళ్ళాం అని ఏం చేస్తాం మనం సగం మంది లెక్కించారు మంది ఒక్క జిల్లా కూడా రాజనగర్ అనుకున్నారు రాజనగర్ అర్థం ఎక్కడ సార్ ఎక్కడ వచ్చి ఉంటాను ఒకసారి కాకుండా 3 సార్లు వచ్చిన రాజన ఏమంటే అది రోజు సారీ మన అనుకుంటుంది అదే కదా అయితే ఎక్కడ అంటే అందరూ తప్ప మన అందరు చేస్తుంది ఒక్క పట్టి ఉంటుంది ఇప్పుడు మా రాజకుమార్ అన్న మహేష్ అన్న నిలబడమని రాలేదు ఏ కులం అన్నా లేదు ఏ కులం లేదు రాజనగర్ ఉండగా ఉంది రాజనగర్ అంత నమ్మకమే ఉంది నమ్మకం పాటించుకోవచ్చు మర్యాద అది పొద్దుగా సాయంత్రం కూడా నమ్మకం ఏది ఉండదు మీకు గౌరవం ఏంటంటే నేనే కాదు కోటలో ఒక ఎవరైనా మిమ్మల్ని గౌరవించాలి నాదే స్పెషల్ లేదు ఎందుకంటే ఒక మాట చూస్తారు ఒక పట్టు చూస్తారు నిజాయితీగా ఉంటారు ఒకరికి అన్యాయం చేయరు ఈ సభకు నన్ను ఆహ్వానించిన రాజకుమార్ గారు అధ్యక్షుడు గాలి కేశవ గారు గౌరవ అధ్యక్షుడు గాలి సమయాలు అన్ని పార్టీలు మేము ఇది చేస్తాం ఇది చేసినాం ఇంకా రేపు ఏం చేస్తాం చెప్పరా చెప్పండి అన్ని పార్టీలకు హక్కు వాళ్ళు చెప్తే మన కిషన్ తినాలి ఎమ్మెల్యే పార్టీ కాకుండా ఇండిపెండెంట్ అయినా వచ్చి చెప్తారు ఇవన్నీ ఇంత పనిచేసిన ఇవన్నీ చేసి చూపించిన మనం చేస్తారని మనం నామందరూ తెలుస్తున్నాం అక్కడ కూడా మనకు హక్కుంటుంది మనకేమనుకుంటుంది ఓ కేసు మనం గదేమన్నాడు మీ చెప్తారు కాంగ్రెస్ మంత్రి చంద్రబాబు ఎవరైనా మీ ఒక్క ఇప్పుడు చంద్రశేఖర్ రావు కేసీఆర్ గారు ఏం చేశారని పార్టీ చెప్పారు ఆయన తర్వాత నేను కేసీఆర్ తర్వాత మీ దగ్గర వచ్చిన నేను చేసిన మనకి కాపాడు మీకు చేసినా చెప్పుకుంటాం మీకు నచ్చితే కొట్టేస్తారు నచ్చడం కొద్దిగా దానం హక్కు మీకు ఉన్నది మీకు నచ్చితే ఉండే కానీ నచ్చకపోతే ఇంకో ఇవాళ చేశారని చూసి అట్లనే ప్రతి లీడర్ చెప్పాలి ఏం చేశారో చెప్పాలి ఏం చేసినా చెప్పాలి నేను మన లీడర్ అండి ఆడ లీడర్ ఇక్కడ కుక్కలు కూడా కుక్కలు కూడా నీళ్ళు వస్తారు మాకు నీళ్ళు వస్తుంది మాకు కాళ్ళ లేవు కేసీఆర్ కు తోడు సోమవారం సత్యనారాయణ ఉంటే సెకండ్ సీఎం
అంశాలు మరొకసారి. పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాన్ జేజే నగర్ కాలనీలో కార్నర్ చెక్. ఏసీపీ రక్షితామూర్తి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ. ప్రజల రక్షణ గురించి మరియు భద్రత భావం కలిగించడం గురించి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన కార్నర్ చెక్. గన్న సత్తాన నేతృత్వంలో భారీగా చేరికలు. గణపురం మండలంలో అధిక సంఖ్యలో చేరిన గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా జనహిత భవన్లో విలేకరుల సమావేశం. శ్రీ రాజరాజేశ్వర రాజన్న కులసంగార ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.